Shetty Jewelers, International Quality Gold and Diamonds, Main Road, Jankareddy Gudem. Namaskaram, City News ku swagatham. Inaati vaarthalloni mukhyamsalu. ఒక కోటి 50 లక్షల రూపాయల నబార్డు నిధులతో శ్రీనివాసపురం తాడుమై గ్రామాలలో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి పీతల సుజాత. తాడుమైలోని వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన చోరీ, పురాతన నందీశ్వరుని విగ్రహం అపహరణ. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టు నుండి సాగునీరును విడుదల చేసిన రాష్ట్ర మంత్రి పీతల సుజాత. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాచిలు పీతల సుజాత అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం తాడుపై గ్రామాలలో 1 కోటి 50 లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బీటీ రోడ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాలలో భాగంగా తొలుత శ్రీనివాసపురం గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి పీతల సుజాత పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం నాబార్డు నిధులు 1 కోటి రూపాయలతో శ్రీనివాసపురంలో తారు రోడ్డు నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. అదేవిధంగా తాడుబాయిలో 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న తారు రోడ్డు నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె ప్రసంగిస్తూ రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమపాలలో అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ఇళ్ల నిర్మాణాన్ని త్వరలో చేపడుతున్నట్లు చెప్పారు. వాడవాడలా సిమెంట్ రోడ్డులను నిర్మిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల నుండి అపరిష్కృతంగా ఉన్న జంగారెడ్డిగూడెం శ్రీనివాసపురం రహదారిని తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే నబార్డు నిధులు 1 కోటి రూపాయలతో నిర్మిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గత ఏడాది తాడుమై గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు 50 లక్షల రూపాయలతో తాడుమై రోడ్డు నుండి విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు రోడ్డును నిర్మిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రజల విజ్ఞప్తి మేరకు శ్రీనివాసపురం రహదారిని మైసన్నగూడెం వరకు తాడుపాయిలో ప్రస్తుతం నిర్మిస్తున్న రహదారిని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పూర్తిగా పాటించి అవసరమైతే వెడల్పుగా రహదారులు ఉండేలా చూడాలని, ఇందుకు అవసరమైతే నిధులు తీసుకువస్తానని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఎస్ఈ మాణిక్యం, జడ్పీటీసీ సీలం రామచంద్రరావు, గ్రామ సర్పంచ్ ఎస్ ధనలక్ష్మి, శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పుల్లారావు, ఎంపీటీసీ శాలిని తల్లి కృష్ణారెడ్డి, ఎర్రకాలువ ప్రాజెక్టు చైర్మన్ జి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఏ రామ్మోహన్ రావు, పేరంపేట గ్రామ సర్పంచ్ పి దుర్గాదేవి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎండిఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి శ్రీనివాసపురం జంగారెడ్డిగూడెం రోడ్డుకి ఈ రోజున శంకుస్థాపన చేయటం జరిగింది. దాదాపుగా 1 కోటి రూపాయల వ్యయంతో ఈ రోడ్డు వేయటం జరుగుతుంది. మరి అదేవిధంగా తాడుబాయి శివాలయం వరకు కూడా 50 లక్షల నిధులతో రోడ్డుకి నాబార్డు నిధులతో శాంక్షన్ అయింది. దానికి కూడా ఈ రోజున శంకుస్థాపన చేయటం జరుగుతుంది. మరి ఈ రోజున ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి చేస్తుంది, పనిచేస్తుంది. మరి అదేవిధంగా ప్రతి వాడకి చంద్రన్న సిమెంట్ రోడ్లు వేస్తున్నాం ఆర్ఎన్బి నిధులతో. మరి బస్సులన్నీ ట్రాన్స్పోర్టేషన్కి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చక్కగా నున్నగా ఉన్నటువంటి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా మరి మారుమూల పల్లెల్లో కానీ అన్ని చోట్ల కూడా లింక్ రోడ్స్ వేస్తున్నాం. ఏఎంసీ నిధులతో లింక్ రోడ్స్ వేస్తున్నాం. మరి ప్యాటల్లో కానీ కాలనీస్లో కానివ్వండి చంద్రన్న వాడవాడికి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. ఈ విధంగా వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి సిమెంట్ రోడ్లు వేస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి చేస్తుంది, పనిచేస్తుంది. కాబట్టి ప్రజలందరి యొక్క ఆశీర్వాదాలు ఇవ్వాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారి ఆధ్వర్యంలో నవోదయ కార్యక్రమంలో భాగంగా పి అంకంపాలెం సిఎస్ఐ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు పెన్నులు, నోటు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వైవి భాస్కరరావు, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ సత్యవతి సౌజన్యంతో వీటిని అందజేసినట్లు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు దేవప్రకాశరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సత్యవతి మాట్లాడుతూ సారరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలంటే విద్యార్థులు సహకారం ఎంతో అవసరమన్నారు.
మద్యపానం వల్ల వచ్చే అనర్థాలు విద్యార్థులు ప్రజలకు వివరిస్తూ వారిని చైతన్యపరచడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, కేఎంపి సౌందర్యం, ఎక్సైజ్ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడలోని ఎంపీఓ కార్యాలయం సమీపంలో ఉన్న బీసీ బాలుర హాస్టల్కు ఎంపీడీఓ కార్యాలయం నుండి సీసీ రోడ్డును నిర్మించాలని కోరుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి మున్సిపల్ కార్యాలయం వరకు బోసుబొమ్మ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ధర్నా అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పీడీఎస్యు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈ భూషణం కె కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్కు వెళ్లే రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన రోడ్డు ఛిద్రంగా తయారైందని, దీని వలన విద్యార్థులు నడిచే రోడ్డు చాలా బురదగా ఉండడం వలన విద్యార్థులు ఇబ్బందులు పడుతూ హాస్టల్కు చేరుకోవాల్సి వస్తోందన్నారు. విద్యార్థులు ఏ విధమైన అనారోగ్యాలకు గురైనా రాత్రిపూట అంబులెన్స్ వెళ్లే సౌకర్యం లేదని, వీధి లైట్లు లేకపోవడం వలన ఆ రోడ్డులో విద్యార్థులు నడవాలంటే భయాందోళనకు గురవుతున్నారన్నారు. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం సిబ్బందికి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు ఏ వెంకటేష్, ఎన్ ధనుష్, టి మూర్తి, ఏ రవి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పాత బస్టాండ్ లోగల ఎంబీ సోషల్ క్లబ్ నందు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని గురువారం నిర్వహించారు. రాజేశ్వరి రామకృష్ణన్ లయన్స్ నేత్ర వైద్యశాల నెడదవోలు వారి వైద్య బృందం చే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 150 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. శస్త్రచికిత్సలు అవసరమైన 20 మందిని ఉచిత శస్త్రచికిత్సల నిమిత్తం నెడదవోలు పంపినట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సీతారాం, పి శ్రీనివాస్, కోశాధికారి ఎన్ జగత్, కె నిరంజన్ కుమార్, ఏ సురేష్, వై శ్రీను, కె రామబ్రహ్మం, విజయ రామరాజు, ఎన్ రామచంద్రరాజు, మధ్యపాటి నాగేశ్వరరావు, ఎస్ కోటేశ్వరరావు, ఎంబీ సోషల్ క్లబ్ అధ్యక్షుడు కె ప్రభాకర్ రావు మరియు సభ్యులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభించిన ఎంబీ సోషల్ క్లబ్ ప్రారంభించినాము. ఈ శిబిరంకు కళ్ళు కనబడిన వారికి ఉచితంగా నేత్ర పరీక్షలు చేసి ఫ్రీగా కళ్ళజోళ్ళు ఇవ్వబడను, మరియు వారిని నిడదవోలు తీసుకెళ్ళి ఉచితముగా ఆపరేషన్ చేయించి తీసుకొచ్చి దింపబడను, మరియు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెబుతున్నాం. ప్లస్ ఈ కార్యక్రమానికి చాలామంది హాజరయ్యారు, ట్రీట్మెంట్ చేయించుకున్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఈ సంవత్సరం 100వ సంవత్సరం పూర్తి కాబోతుంది మా లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్కి. ఇందులో భాగంగా సెంట్రల్ సర్వీస్ సెలబ్రేషన్ అంటే 100 సంవత్సరాల పండుగ జరుపుకుంటున్నాం. అందులో భాగంగా కంటి పరీక్షలు ఎక్కువగా చేయాలని మా ఆశయం. అందులో భాగంగానే జంగారెడ్డిగూడెంలో ఈరోజు నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఈ శిబిరాన్ని అందరూ వినియోగించుకొని భవిష్యత్తులో కూడా ప్రతి ఊరు ఒక క్యాంప్ పెడతాం. ప్రతి ఊరిలోనూ అన్ని ఊర్లు కవర్ అవ్వాలని మా ఆశయం. ఏ ఎక్కడ కూడా కంటి పరీక్షలు లేక బాధపడేవాళ్ళు ఎవరు ఉండకూడదు, ఇదే మా ఆశయం. అందరూ సహకరించి దీన్ని ఉపయోగించుకోవాలని కోరుచున్నాం. సాంప్రదాయం ఒక్కటే, ఆభరణం ఒక్కటే, సొగసైన ఆభరణాలు, సొంపైన డిజైన్లు. మా సొంత వర్క్ షాప్ లో మా పర్యవేక్షణలో సొంత పని వారిచే నాణ్యమైన అధునాతన సాంప్రదాయ ఆభరణాలు 916 కేడిఎం హాల్మార్క్ నగలు రెడీగా మరియు ఆర్డర్ పై అమ్మబడును. టెంపుల్ జ్యువెలరీ, అన్కట్ జ్యువెలరీ, నక్షత్ర వర్క్ జ్యువెలరీ, కుండన్ జ్యువెలరీ, కెంపులు, పచ్చలు, నవరంగ ఉంగరాలు, డైమండ్ ముక్కు పుడకలు, స్పెషల్ వెడ్డింగ్ జ్యువెలరీ, ఇలా ముక్కు పుడక నుండి బట్టణం వరకు అన్ని ఒకే చోట హై క్వాలిటీ వెండి వస్తువులు లభించును. డైమండ్ నగలు రెడీగాను మరియు ఆర్డర్ పై లభించును. మా క్వాలిటీ, వర్క్ ఫినిషింగ్ మరియు వర్క్ స్టైల్ చూడండి, అప్పుడు కొనుగోలు చేయండి. సెట్టి జ్యువెలర్స్ వారి బంగారు ఆభరణాలతో మంగళప్రదమైన వివాహ వేడుకలు జరుపుకుని చిరకాలం చిరునవ్వులు చిందించండి. స్వర్ణ లోకానికి స్వాగతం. సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. జంగారెడ్డిగూడెం మండలం తాడుపాయలోని భద్రకాళి సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం నందు దొంగలు చోరీకి పాల్పడ్డారు. గుడి తలుపులను పగలగొట్టి ఆలయ ప్రాంగణంలో ఉన్న పురాతన నది విగ్రహాన్ని పెకలించి పట్టుకుపోయారు. ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి ఈ విషయాన్ని కమిటీ వారికి తెలియజేయడంతో పెద్ద ఎత్తున జనం ఆ సంఘటనను చూసేందుకు తరలి వచ్చారు. తొలగించిన నంది స్థానంలో కాగితంలో పచ్చి వేరుశెనగ గుళ్లను ఉంచారని ఆలయ అర్చకులు వివరించారు. అతి పురాతన దేవాలయమైనటువంటి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి దేవాలయంలో నందీశ్వరుని రాత్రి దొంగలెవరు నందీశ్వరుని దొంగిలించడం జరిగింది. నందీశ్వరుని నమస్తేస్తూ సాంబానందప్రదాయక మహాదేవస్వ సేవార్థం అనుజ్ఞాం దాతు మహర్షి. నందీశ్వరుని అనుమతి తీసుకుని పరమేశ్వరుని దర్శించుకునేది మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పురాతనమైనటువంటి అందరికీ తెలిసిన విషయమే.
నందీశ్వరుని యొక్క అనుజ్ఞ తీసుకుని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అటువంటి నందీశ్వరుని రాత్రి మా దేవాలయంలో దొంగతనం జరగడం జరిగింది. ఈ మధ్య మన హిందూ దేవాలయాలన్నింటిలో కూడా నందీశ్వరుని ఎత్తుకుపోవటం, వాటిని మరి ఏం చేస్తారనేది తెలియదు. వాటిని పట్టుకెళ్ళి మన హిందూ సాంప్రదాయాలకి విరుద్ధంగా ఇలాంటివి జరుగుతున్నాయి. అనేక దేవాలయాల్లో ఈ మధ్యన చుట్టుపక్కల గ్రామాల్లో కామారావు కొట్ట కానివ్వండి, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చాలా చోట్ల నందీశ్వరుని దొంగతనం జరగడం జరిగింది. ఈరోజు రాత్రి తెల్లవారుజామున 5 గంటలకి ప్రాతకాల పూజా కార్యక్రమ సమయానికి 5 గంటలకల్లా మేము దేవాలయానికి రావడానికి చూస్తే తలుపు బదలగొట్టి తాళం బదలగొట్టి ఆ నందీశ్వరిని తీసుకుని వెళ్ళటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మా గ్రామ ప్రజలకు అలాగే మన అధికారులందరికీ తెలియజేయడం జరిగింది. ఈ అందరూ వచ్చి చూసి మన ఎస్ఐ గారు వచ్చి రిపోర్ట్ తీసుకుని వెళ్ళారు. ఈ యొక్క నందీశ్వరుని పోవడం అనేది చాలా జరుగుతున్నది చాలా చోట్ల. ఇటువంటి అరికట్టి ఈ వెంటనే ఎవరు దొంగిలించారని తెలుసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. తాడ్వారి వీరభద్రస్వామి ఆలయం చాలా పురాతనమైనది కావడంతో భక్తులు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తూ ఉంటారు. మహాశివరాత్రికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇది చోరీ ప్రయత్నమా, ఏదైనా సంఘ విద్రోహ శక్తుల పని అని భక్తులు చర్చించుకుంటున్నారు. చోరీకి వచ్చిన వారు దొంగలే అయితే రాతి విగ్రహాన్ని ఏం చేసుకుంటారని, హిందువుల మనోభావాలు దెబ్బతీసేందుకు ఈ పనికి పూనుకున్నారా అనే సందేహాలు ప్రజల్లో నెలకొన్నాయి. దీనిపై కమిటీ వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇది సున్నితమైన అంశం కావడంతో కేసును వెంటనే ఛేదిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. భక్తులు సంయమనం పాటించాలని వారు కోరారు. ఈ గుడిలో దేవుణ్ణి మేము చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం. 600 సంవత్సరాల నుంచి దేవుడు ఇక్కడ ఉంటున్నాడని నమ్మకం మాకందరికి. మేము ఎప్పుడు పూజలు గట్టా చేసుకుంటూ ఉంటామండి. ఈరోజు తెల్లవారుజామున ఈ నందీశ్వరిని దొంగలు అపహరించడం వల్ల మాకు చాలా బాధగా ఉంది. దాని గురించి చూడటానికే వచ్చాము. మీరు పోలీసుల అనుమతి తోటి జాగ్రత్తగా దాన్ని మాకు అప్పగిస్తారని మేము కోరుకుంటున్నాం. రాష్ట్రంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతు కళ్ళల్లో ఆనందాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి పీతల సుజాత అన్నారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం గ్రామంలో గురువారం శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాల్వ ప్రాజెక్టు ఎడమ కాల్వ నుండి ఖరీఫ్ పంటకు మంత్రి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 ఏళ్ల కాలంలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణాలు పూర్తి చేసేందుకు 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఎర్ర కాల్వ ప్రాజెక్టు ఎడమ ప్రథమ కాల్వ నుండి 5,000 ఎకరాలకు 100 క్యూసెక్ల నీటిని ఖరీఫ్ పంటకు విడుదల చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ కాల్వ పొడిగింపు ద్వారా మరో 2 రోజుల్లో బైనేరు అక్విడెక్ట్ ద్వారా 2,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే జిల్లాలో ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన ఉన్న 3 ప్రధాన డెల్టాలకు 12,200 క్యూసెక్ల నీటిని వ్యవసాయ అవసరాల నిమిత్తం విడుదల చేస్తామన్నారు. ఈ నీటితో ఖరీఫ్ సాగుకు సంబంధించిన ఆకమడులు ఇతర పంట సాగు పనులకు సంతోషంగా చేసుకుని అధిక పంటలు పండించుకోవాలని రాష్ట్ర మంత్రి కోరారు. రైతాంగం అన్ని విధాలా సుభిక్షంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. గోదావరిలో 724 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతే నీరు వృధా అవుతుండగా కృష్ణా జిల్లాలో నీటికి ఎదురు చూడవలసి వస్తోందన్నారు. ఈ పరిస్థితులను గమనించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో పట్టిసీమను నిర్మించి కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది లేకుండా చూశారన్నారు. అనంతరం పూజలు నిర్వహించి ఎర్రకాల్వ ప్రాజెక్టు నుండి సాగునీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, జెడ్పీటీసీ సీలం రామచంద్రరావు, ఎంపీపీ కొడవటి మాణిక్యాప, ఎర్ర కాల్వ ప్రాజెక్టు చైర్మన్ జి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, పేరంపేట గ్రామ సర్పంచ్ పంది దుర్గాదేవి, ఇరిగేషన్ శాఖ ఎస్ఈ కె శ్రీనివాసరావు, ఈఈఆర్ సతీష్, డిఈఆర్ ప్రసాద్, ఏఈలు కె శ్రీనివాసమూర్తి, ఇమ్మాన్యుయలు, తహసీల్దార్ సత్యనారాయణ, ఎండిఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఎర్ర కాల్వ ప్రాజెక్టు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా 5,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా 100 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేయడం జరిగింది. 5,000 ఎకరాలకి సాగునీరు దీని ద్వారా అందడం జరుగుతుంది. అదేవిధంగా 2 రోజుల్లో మరి మిగతా 2,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ బైనేర్ అక్విడెక్ట్ ద్వారా కూడా రిలీజ్ చేస్తాం. లెఫ్ట్ కెనాల్ ద్వారా 2,000 ఎకరాలకి సాగు రైతాంగానికి సంబంధించినటువంటి సాగునీరు కానీ తాగునీరు కానీ అందించడానికి 2 రోజుల్లో 2,000 ఎకరాలకు సంబంధించినటువంటి వాటర్ను కూడా లెఫ్ట్ కెనాల్ ద్వారా రిలీజ్ చేస్తాం. మరి ఈ రోజున 5,000 ఎకరాలకు సంబంధించి 100 క్యూసెక్ల వాటర్ని లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఎర్ర కాల్వ ప్రాజెక్టు ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతాంగం అందరూ కూడా బాగుండాలి, అదేవిధంగా పంటలన్నీ కూడా బాగా పండించుకునేవాలంటే కంపల్సరీగా నీరు అనేది చాలా అవసరం. ఆ నీరుని మనం అన్ని విధాలుగా కూడా వాళ్ళకి పంటలు పండించుకోవటానికి కూడా అవసరమైనప్పుడల్లా కూడా నీటి ఇబ్బంది లేకుండా చేస్తే కనుక
రైతాంగం చాలా సస్యశ్యామలంగా పంటలు పండించుకుంటారు. అదేవిధంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి లాభించే విధంగా కూడా అనుకూలమైనటువంటి మెలకువలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రైతులకు అందరికీ కూడా సమాచారాన్ని అందించడం జరుగుతుంది, కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుంది. ఈ రోజున చూస్తే జిల్లాలోని 3 ప్రధాన కాలువలు డెల్టాకు సంబంధించినటువంటి 12,200 క్యూసెక్ల నీటిని మరి వ్యవసాయ అవసరాల నిమిత్తం రిలీజ్ చేయటం విడుదల చేస్తున్నాం. తూర్పు డెల్టాకేమో 4,200 క్యూసెక్లు, మధ్య డెల్టాకేమో 2,000 క్యూసెక్లు వాటర్ని రిలీజ్ చేస్తున్నాం. పశ్చిమ డెల్టాకేమో 6,000 క్యూసెక్లను రిలీజ్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా డెల్టా పరిధిలోని ప్రధాన కాలువలైనటువంటి కాకరపూర్ కెనాల్ కానివ్వండి, దానికేమో 2,000 క్యూసెక్లు, ఉండి కెనాల్కేమో మరి 1,914 క్యూసెక్లు, అత్తిలి కెనాల్కేమో 663 క్యూసెక్లు, ఏలూరు కెనాల్కేమో 1,147 క్యూసెక్లు, మరి జిఎన్వి కెనాల్కేమో 898 క్యూసెక్ల వాటర్ని మనం పశ్చిమ గోదావరి జిల్లాలో రైతాంగం పంటలు పండించుకోవడానికి నీటిని విడుదల చేయడం జరిగింది. సో ఈ నీరును అందరూ కూడా సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఈ ఖరీఫ్లో మరి ఆకుమళ్ళు కానివ్వండి అన్ని విధాలుగా కూడా పంటలన్నీ కూడా వేసుకొని సంతోషంగా బాగా పంటలు పండించాలని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కోరుకుంటుంది. ముఖ్యంగా ఈ రోజున చూస్తే అప్లాండ్ ఏరియాలో, పశ్చిమ గోదావరి జిల్లా అప్లాండ్ ఏరియాలో మరి మనకి భూగర్భ జలాలు చాలా అట్టడుగు వెళ్ళిపోయినాయి. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయం, నీరు చెట్టు కార్యక్రమాల ద్వారా నీటి నిల్వ చేసుకోవటం, చెరువులు కాలువలు పొడుగుతీతలు ఇవన్నీ చేసుకోవటం, డ్యాంలు బాగు చేసుకోవటం, అదేవిధంగా ప్రతి రైతు చేలో కూడా కాంపౌండ్స్ తవ్వించుకోవాలి, నీటి నిల్వ చేసుకోవాలి, ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు తవ్వుకోవాలనేసి ఏదైతే ఒక మంచి క్యాంపెయిన్ రూపంలో మనం ఒక ప్రచారం చేస్తామో దానికి మంచి స్పందన వచ్చింది. జంఘారెడ్డిగూడెం బులియన్ మార్కెట్ నందు బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం బంగారం వెండి ధరలు గురువారం ఈ విధంగా ఉన్నాయి. జంఘారెడ్డిగూడెం పట్టణంలో 8 గ్రాముల ఆల్మెంట్ బంగారం ధర 22,875 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల వెండి ధర 485 రూపాయలుగా ఉంది. జంఘారెడ్డిగూడెం హెచ్పీ గ్యాస్ కంపెనీ ప్రతినిధులు తెలియజేసిన సమాచారం ప్రకారం ఈ నెల 22వ తేదీ గురువారం గ్యాస్ సరఫరా అయ్యే గ్రామాల వివరాలు: Route 1 శ్రీనివాసపురం, అక్కంపేట, పట్టణపాలెం. Route 2 నరసన్నపాలెం, సీతంపేట, తిరుమలాపురం, వైనగూడెం, కేతవరం, శోభనాద్రిపురం. Route 3 లక్కవరం నుండి జీకొత్తపల్లి వరకు. Route 4 వేదవరం, తాడ్వాయి. గ్రామాలలో గ్యాస్ సరఫరా చేయనున్నట్లు హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ సభ్యులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ₹1,50,00,000 నబార్డు నిధులతో శ్రీనివాసపురం, తాడువాయి గ్రామాలలో నిర్మించనున్న రోడ్లకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర మంత్రి పీతల సుజాత. తాడువాయిలోని వీరభద్రస్వామి ఆలయంలో బుధవారం రాత్రి జరిగిన చోరీ, పురాతన నందీశ్వరుని విగ్రహం అపహరణ. జంఘారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ ప్రాజెక్టు నుండి సాగునీరును విడుదల చేసిన రాష్ట్ర మంత్రి పీతల సుజాత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.